Hi everyone, welcome back to Agriculture Engineering Telugu channel. Manam ee roju video lo kaadu ee topic manaku telusukovalante ee topic mottham complete cheyalante manaku oka 4 to 8 classes anevi avasaram avutayi. Topic vachi drip irrigation system design. Manam drip irrigation system ela design cheyalo ee 4 to 8 classes lo telusukundam. Okay, as a agriculture engineer ga ippudu drip irrigation system anedi oka micro irrigation system adi manaku telusu. మైక్రో ఇరిగేషన్ సిస్టంలో డ్రిప్ ఇరిగేషన్ సిస్టమ్, స్ప్రింక్లర్ ఇరిగేషన్ సిస్టమ్, బబుల్ ఇరిగేషన్ సిస్టమ్, ఇలా నెంబర్ ఆఫ్ ఇరిగేషన్ సిస్టమ్స్ ఉంటాయి. అందులో మనం డ్రిప్ ఇరిగేషన్ సిస్టమ్ అనేది మన ఏపీలో మనం ఎక్కువగా వాడుతుంటాం. ఓకే, ఆ డ్రిప్ ఇరిగేషన్ సిస్టమ్ అనేది మనం ఎలా డిజైన్ చేయాలి యాజ్ ఏ అగ్రికల్చర్ ఇంజనీర్గా ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ బీటెక్ ఆర్ ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ డిప్లొమా ఇన్ అగ్రికల్చర్ ఇంజనీరింగ్ కంప్లీట్ అయిన తర్వాత మనం జాబ్ ఓరియంటెడ్లో తీసుకుంటే మైక్రో ఇరిగేషన్ సిస్టంలో మనం ఎంఐ ఇంజనీర్గా మనం జాబ్ అనేది మనం చేస్తాం. ఓకే, మనం చదువుకున్న కోర్స్కి మనం దాన్ని అప్లై మన జాబ్లో ఎలా అప్లై చేయాలనేది మనం ఈ వీడియోస్లో తెలుసుకుందాం. మన జాబ్ ఏంటి? ఒకవేళ ఈ ఇరిగేషన్ ఫీల్డ్లో మనం వెళ్తే మనం ఎంఐ ఇంజనీర్గా మనం జాబ్ అనేది చేస్తుంటాం. ఓకే, ఏపీ ఎంఐబి ఈ గవర్నమెంట్ సెక్టర్ నుంచి అంటే ఈ గవర్నమెంట్ సెక్టర్ అనేది మనకు ఫార్మర్స్కి అనేది డ్రిప్ ఇరిగేషన్ సిస్టమ్ అంటే ఇరిగేషన్ సిస్టమ్ డ్రిప్ ఇరిగేషన్ కాంపోనెంట్స్ కానివ్వండి డ్రిప్ ఇరిగేషన్ సిస్టమ్ మొత్తం ప్రొవైడ్ చేస్తూ ఉంటుంది ఏపీఎంఐపి. ఓకే, ఏపీఎంఐపి కంపెనీ అనేది మనకి ప్రొవైడ్ చేస్తూ ఉంటుంది. ఈ గవర్నమెంట్ సెక్టర్ కింద మళ్ళీ ప్రైవేట్ కంపెనీస్ నెంబర్ ఆఫ్ కంపెనీస్ వర్క్ చేస్తూ ఉంటాయి. జైన్ ఇరిగేషన్ సిస్టమ్, నెట్ ఆఫ్ ఇరిగేషన్ సిస్టమ్, విశాఖ, గోదావరి, ఇలా నాగార్జున నెంబర్ ఆఫ్ కంపెనీస్ అనేవి మోర్ దాన్ 35 కంపెనీస్ అనేవి ఈ ఏపీఎంఐపి కింద వర్క్ చేస్తుంటాయి. అంటే ఈ ప్రైవేట్ కంపెనీస్ మొత్తం ఈ ప్రైవేట్ కంపెనీస్లో ఎవరైతే ఎంఐ ఇంజనీర్ అంటే ఎవరైతే అగ్రికల్చర్ ఇంజనీరింగ్ పూర్తి చేశారో వాళ్ళు ఎంఐ ఇంజనీర్గా జాయిన్ అయ్యి సిస్టమ్ని డిజైన్ చేస్తారు ఒక ఫీల్డ్కి. అంటే ఫార్మర్స్ ఈ కంపెనీస్ దగ్గరికి వచ్చినప్పుడు ఇప్పుడు సింపుల్గా ఈచ్ డిస్టిక్లో ఈ కంపెనీస్ మొత్తం ఉంటాయి. ఇప్పుడు రాయలసీమ తీసుకుంటే మోస్ట్లీ రాయలసీమలో మోర్ దాన్ 30 కంపెనీస్ ఉంటాయి ప్రతి డిస్టిక్లోన. అనంతపూర్, కర్నూలు, కడప ఇలా తీసుకుంటే ప్రతి డిస్టిక్లో మోర్ దాన్ 30 కంపెనీస్ అనేవి ఉంటాయి. ఓకే, ఈ 30 కంపెనీస్లో ఫార్మర్స్కు డ్రిప్ ఇరిగేషన్ సిస్టమ్ కావాలనిపిస్తే వాళ్ళు ఈ కంపెనీస్కి వెళ్ళి వాళ్ళు నోటిఫికేషన్ అనేది పెట్టుకుంటారు. ఓకే, వాళ్ళకు మన సిస్టమ్ అనేది డిజైన్ చేయాలంటే మనం ఎలా డిజైన్ చేయాలి, ఆ క్యాల్కులేషన్స్ ఏంటి, మన సబ్జెక్ట్ పరంగా అయితే మనం తీరిగా తెలుసుకుంటాం డ్రిప్ ఇరిగేషన్ సిస్టమ్ అంటే ఏంటి, కాంపోనెంట్స్ ఏంటి, అది ఎలా వర్క్ అవుతుంది, చిన్న చిన్న క్యాల్కులేషన్ తెలుసుకుంటాం. కానీ థియరిటికల్గా వేరు, ప్రాక్టికల్గా వేరు. మన ఫీల్డ్కి వెళ్ళేపటికి మనం నేర్చుకునేది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. సో అందుకోసం ఈ కంపెనీలో డిజైన్ ఆఫ్ డ్రిప్ ఇరిగేషన్ సిస్టమ్ నేను నేర్చుకున్నా కాబట్టి ఎంతో కొంత మీకు యూజ్ అయ్యిద్దని నేను చెప్తున్నాను ఈ వీడియోస్లో. ఈ 4 to 8 క్లాసెస్లో మన అగ్రికల్చర్ ఇంజనీరింగ్ తెలుగు ఛానల్లో ప్లేలిస్ట్లో వచ్చి డిజైన్ ఆఫ్ డ్రిప్ ఇరిగేషన్ సిస్టమ్ అనే ప్లేలిస్ట్లో ఈ వీడియోస్ మొత్తం నేను ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాను. ఓకే, ఇది చిన్న టాపిక్ కాదు కాబట్టి అంటే మనం ఫస్ట్ థియరిటికల్గా తెలుసుకోవాలి. ఫస్ట్ డ్రిప్ ఇరిగేషన్ సిస్టమ్ అంటే ఏంటి, కాంపోనెంట్స్ ఏంటి, అవి ఎలా వర్క్ చేస్తాయి, ఏ కాంపోనెంట్ ఏ స్థాయిలో వాడాలి, అంటే ఏ సిస్టమ్ని ఎక్కడ వాడాలి అనేది మనం తెలుసుకుంటుంటాం. నెక్స్ట్ థియరిటికల్గా తెలుసుకున్న తర్వాత క్యాలిక్యులేషన్స్, నెంబర్ ఆఫ్ ప్లాంట్స్ ఎన్ని ఒక ఏరియాలో, ఒక హెక్టార్లో ఎన్ని ప్లాంట్స్ ఉంటాయి, ఒక ఏరియాలో ఎన్ని ప్లాంట్స్ వెజ్ అయితే ఎలా వేస్తారు, నా వెజిటేబుల్స్ అయితే ఎలా వేస్తారు, ఓకే ఆర్చర్స్ అయితే ఎలా వేస్తారు, అలాగే డిజైన్, ఆ డిజైన్ మనం ఎలా చేయాలి. ఇక్కడ క్యాలిక్యులేషన్స్లో వాటర్ రిక్వైర్మెంటు మొత్తం మనం క్యాలిక్యులేట్ చేస్తాం. తర్వాత అవన్నీ ఆ వచ్చిన ఇన్ఫర్మేషన్తో మనం సిస్టమ్ని డిజైన్ చేస్తాం ఒక ఫీల్డ్కి. ఓకే, నెక్స్ట్ డిజైన్ చేసిన తర్వాత ఒక సిస్టమ్ కాస్ట్ ఒక ఫీల్డ్ యొక్క, ఇప్పుడు ఒక ఫార్మర్ మన దగ్గర అంటే ఏదో ఒక కంపెనీలో డ్రిప్ ఇరిగేషన్ సిస్టమ్కి నోటిఫికేషన్ పెట్టుకున్నాడు. ఓకే, ఆయన అప్లై చేసుకున్న తర్వాత మనం ఆయన ఫీల్డ్ని ఎలా మెజర్ చేస్తాం, ఎలా సర్వే చేస్తాం. ఓకే, సర్వే చేసిన తర్వాత దానికి ఎన్ని మెయిన్ లైన్స్ కావాలి, నెంబర్ ఆఫ్ మెయిన్ లైన్స్ ఎన్ని, నెంబర్ ఆఫ్ సబ్ లైన్స్ ఎన్ని, అలా మొత్తం మనం క్యాలిక్యులేట్ చేస్తాం. ఓకే, ప్రతి మొక్కకి ఎంత వాటర్ కావాలి, ఆ క్యాలిక్యులేషన్ మొత్తం మనం చేస్తాం, అలాగే డిజైన్ చేస్తాం. ఆ సిస్టమ్ యొక్క కాస్ట్ మొత్తం మనం ఫైనల్గా సిస్టమ్ యొక్క కాస్ట్ని మనం సబ్మిట్ చేస్తాం. ఓకే, అలాగే ఈ డిజైన్ ఆఫ్ డ్రిప్ ఇరిగేషన్ సిస్టమ్ ప్లేలిస్ట్లో అలాగే ప్రాక్టికల్ వీడియోస్ కూడా అప్లోడ్ చేస్తూ ఉంటాం. అంటే ఫీల్డ్ సర్వేని ఎలా మెజర్ చేయాలి, లాటరల్స్ అనేవి ఎలా ప్లేసింగ్ చేస్తారు,
ఫిల్టర్స్ అనేవి ఎలా ఫిట్టింగ్ చేస్తారు, నెంబర్ ఆఫ్ ఫిల్టర్స్ అసలు ఎన్ని ఉన్నాయి, వాటి గురించి వీడియోస్ కూడా అప్లోడ్ చేస్తూ ఉంటాం. ఓకే, అందువల్ల ఈ 4 to 8 క్లాసెస్లో ఈ వీడియోస్ చూసి మీరు డిజైన్ ఆఫ్ డిప్రెషన్ సిస్టమ్ని క్లియర్ కట్గా నేర్చుకోండి. ఓకే, ఈ క్లాసెస్ మొత్తం డిప్లొమా వాళ్ళకి కానివ్వండి, బీటెక్ వాళ్ళకి కానివ్వండి, ఫర్దర్గా మనం ఎంఐ ఇంజనీర్గా జాయిన్ అయినప్పుడు, జాబ్ జాయిన్ అయినప్పుడు ఈ బేసిక్స్ మొత్తం మనకు చాలా ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ మనకు డిప్రెషన్ సిస్టమ్ అంటే మన డిప్లొమా నుంచి బీటెక్ మనం ఎలా చదువుకుంటుంటాం. డిప్రెషన్ సిస్టమ్ ఈజ్ ఆర్టిఫిషియల్ అప్లికేషన్ ఆఫ్ వాటర్ డైరెక్ట్ టు ది రూట్ జోన్ బై డ్రాప్ బై డ్రాప్ అలా చదువుకుంటుంటాం. ఇది రూట్ జోన్కి అప్లై చేస్తాం వాటర్, లెస్ వాటర్తో మనం ఇరిగేషన్ అనేది ఇస్తాం. ఈ కొటేషన్ మనం ఎప్పుడు చూస్తూనే ఉంటాం, మోర్ క్రాప్ పర్ డ్రాప్, ప్రతి ఒక్క డ్రాప్ వేస్ట్ అవ్వకుండా అంటే బై ఎమ్మీటర్ ద్వారా బై డ్రిప్పర్ ద్వారా ప్రతి ఒక్క డ్రాప్ అప్లై చేస్తూ మనం మోర్ క్రాప్ని అంటే మోర్ ఈల్డ్ని మనం పొందొచ్చు అని ఈ డిప్రెషన్ సిస్టమ్ చెప్తూ ఉంటుంది. ఆప్టిమం అప్లికేషన్ ఆఫ్ వాటర్, ఒక ఫీల్డ్ తీసుకుంటే ప్రతి ప్లాంట్కి ఏ ఏరియాలో ఉన్నది ప్రతి ప్లాంట్కి మనం వాటర్ అనేది ఆప్టిమంగా అప్లై చేయొచ్చు అని ఈ డిప్రెషన్ సిస్టమ్ అనేది చెప్తుంటుంది. ఓకే, నెక్స్ట్ ఇందులో కాంపోనెంట్స్ ఫస్ట్ థియరీగా తెలుసుకుందామని అనుకున్నాం కాబట్టి ఫస్ట్ జస్ట్ థియరీగా బేసిక్స్ ఏంటో తెలుసుకుందాం. కాంపోనెంట్స్లో మనం ఎప్పుడు తెలుసుకునేది ఏంటి, హెడ్ కంట్రోల్ యూనిట్ ఒకటి ఉంటుంది, వాటర్ క్యారింగ్ యూనిట్ ఒకటి ఉంటుంది, వాటర్ డిస్ట్రిబ్యూషన్, ఈ 3 యూనిట్స్ ఉంటాయి. ఓకే, ఇంకా ఫర్దర్గా ఇంకొంచెం డీప్గా అయితే ఫస్ట్ మనకి వాటర్ సోర్స్ అనేది ఉండాలి. వాటర్ సోర్స్ తర్వాత ఆ వాటర్ సోర్స్ నుంచి వాటర్ లిఫ్ట్ చేయడానికి వాటర్ పంప్ అనేది యూజ్ చేయాలి. తర్వాత నెక్స్ట్ హెడ్ కంట్రోల్ యూనిట్. ఈ హెడ్ కంట్రోల్ యూనిట్లో ఫిల్టరేషన్ సిస్టమ్, సేఫ్టీ ఎక్విప్మెంట్స్, ఫర్టిగేషన్ ఎక్విప్మెంట్స్ అనేవి ఉంటాయి. ఈ ఫిల్టరేషన్ సిస్టంలో నెంబర్ ఆఫ్ ఫిల్టర్స్, మీడియా ఫిల్టర్, హైడ్రోసైక్లిన్ ఫిల్టర్, స్క్రీన్ ఫిల్టర్, డిస్క్ ఫిల్టర్, ఈ నెంబర్ ఆఫ్ ఫిల్టర్స్ గురించి మనం నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. అంటే వీటి సైజెస్ ఏంటి, ఇది ఎంత వాటర్ అనేది ఫ్లో అంటే వీటి యొక్క ఫ్లో రేట్ ఏంటి, వీటి గురించి తెలుసుకుందాం. అంతేకాకుండా ఏ ఫిల్టర్ ఎక్కడ వాడతారు అనేవి మనం క్లియర్గా నెక్స్ట్ వీడియోలో ఈ ఫిల్టర్స్ గురించి తెలుసుకుందాం. ఇప్పుడైతే సింపుల్గా చిన్న బేసిక్ తెలుసుకుందాం. ఓకే, సేఫ్టీ ఎక్విప్మెంట్స్లో నాన్ రిటర్న్ వాళ్ళు, ప్రెజర్ రిలీఫ్ వాళ్ళు, ఎయిర్ రిలీజ్ వాళ్ళు, వాక్యూమ్ బ్రేకర్, ప్రెజర్ గేజెస్ ఇలా ఉంటాయి. ఓకే, అంటే ఆ సిస్టంలో ఉన్న ఎయిర్ని రిలీజ్ చేయడానికి, అలాగే ప్రెజర్ గేజ్ అందులో ప్రెజర్ని మనం చెక్ చేసుకోవడానికి, అలాగే ప్రెజర్ ఎక్కువైనప్పుడు ప్రెజర్ని రిలీవ్ చేయడానికి నాన్ రిటర్న్ వాల్స్, ఈ నెంబర్ ఆఫ్ కాంపోనెంట్స్ అనేవి సేఫ్టీ పర్పస్ కోసం ఇవి ఉపయోగిస్తుంటారు. ఓకే, నెక్స్ట్ ఫర్టిగేషన్ ఎక్విప్మెంట్స్. ఫర్టిగేషన్ ఎక్విప్మెంట్లో ఫర్టిలైజర్ ట్యాంకు, వెంచూరీ ఇంజెక్టర్ ఉంటాయి. ఇప్పుడు మనం ఫీల్డ్లో అయితే జస్ట్ ఫార్మర్స్ అయితే ఏం చేస్తారు, సర్ఫేస్ ఇరిగేషన్ పరంగా అయితే యూరియా కానివ్వండి, ఎన్పీకే కానివ్వండి, ఇలా మొత్తం ఫర్టిలైజర్ అని వాళ్ళు స్కాటరింగ్ చేస్తారు. అంటే జస్ట్ ఇలా చల్లేస్తారు. స్కాటరింగ్ చేయడం వల్ల ఎక్కువ లాసెస్ అవుతుంటాయి. సో అందుకోసం ఫర్టిలైజర్ ట్యాంక్తో మనం ఫర్టిలైజర్ ట్యాంక్స్ అనేవి ఇలా ఉంటాయి. ఈ ఫర్టిలైజర్ ట్యాంక్స్ కూడా మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో తెలుసుకుంటాం. ఈ ఫర్టిలైజర్ ట్యాంక్లో కెమికల్స్ అనేవి అప్లై చేసి ఈ ట్యాంక్ కూడా ఒక పైప్ నుంచి మన డిప్రిగేషన్ సిస్టమ్కి కనెక్ట్ చేస్తారు. ఓకే, ఆ ఫర్టిలైజర్స్ వాటర్తో పాటు వెళ్ళి ప్లాంట్స్ రూట్ దగ్గర రీచ్ అవుతాయి. ఓకే, నెక్స్ట్ వెంచూరీ ఇంజెక్షన్ కూడా సేమ్ పర్పస్. ఓకే, నెక్స్ట్ వాటర్ క్యారేజ్ సిస్టంలో పైప్స్ ఉంటాయి, మెయిన్ పైప్స్, సబ్లైన్స్ ఇలా మొత్తం ఉంటాయి, కంట్రోల్ యూనిట్స్. ఇప్పుడు మెయిన్ లైన్ నుంచి సబ్ లైన్కి వెళ్ళాలంటే ఇక్కడ కంట్రోల్ యూనిట్స్లో వాటర్ అనేది క్యారీ అవుతూ ఉంటుంది. అంటే ఈ నెంబర్ ఆఫ్ పైప్స్లో వాటర్ అనేది క్యారీ అవుతుంటుంది కాబట్టి దీన్ని వాటర్ క్యారింగ్ సిస్టమ్ అన్నారు. ఇందులో పీవీసీ పైప్స్, ఇవన్నీ పీవీసీ పైప్స్ కాబట్టి పీవీసీ పైప్స్, కంట్రోల్ వాల్స్, హెచ్డిపిఈ మెయిన్ లైన్కి హెచ్డిపిఈ వాడతారు, హెచ్డిపిఈ అలాగే ఫిట్టింగ్స్. నెక్స్ట్ అంటే ఇవి నథింగ్ బట్ మెయిన్స్, సబ్ మెయిన్స్ అని సింపుల్గా వీటి అర్థం మెయిన్స్, సబ్ మెయిన్స్. నెక్స్ట్ వాటర్ డిస్ట్రిబ్యూషన్ సిస్టంలో డ్రిప్ ఇరిగేషన్ ల్యాటరల్స్, ఓకే, డ్రిప్పర్స్ అనేవి ఉంటాయి. ఇప్పుడు సింపుల్గా ఒక డయాగ్రామ్ చూద్దాం. ఇప్పుడు ఇది వాటర్ సోర్స్. ఓకే, ఇది వాటర్ సోర్స్, ఇక్కడ నుంచి వాటర్ హైడ్రోసైక్లిన్ ఫిల్టర్, తర్వాత శాండ్ ఫిల్టర్, తర్వాత డిస్క్ ఫిల్టర్, ఇక్కడ వెంచూరీ ఇంజెక్టర్స్ ఆర్ ఫర్టిలైజర్ ట్యాంకు. ఇది మెయిన్ లైన్, వాటర్ అనేది ఇక్కడ క్యారీ అవుతూ వెళ్తుంది మెయిన్ లైన్, సబ్ లైన్ అంటే పీవీసీ పైప్ల నుంచి. తర్వాత ఈ సబ్ లైన్ నుంచి
లాటరల్స్ లో డిస్ట్రిబ్యూట్ అవుతుంది. ఈ లాటరల్స్ అనేవి డిస్ట్రిబ్యూట్ చేస్తాయి కాబట్టి ప్లాంట్ కి వీటిని వాటర్ డిస్ట్రిబ్యూషన్ సిస్టం అంటారు. ఈ వాటర్ ని క్యారీ చేస్తాయి కాబట్టి ఇది వాటర్ క్యారీయింగ్ సిస్టం. ఓకే, మనం సబ్జెక్ట్ పరంగా తెలుసుకున్నప్పుడు ఇలా ఉంటుంది, కానీ ఇప్పుడు ఫీల్డ్ మొత్తం ఇలా లెవెల్గా ఈక్వల్గా అండ్ వాటర్ సోర్స్ ఇంత పర్ఫెక్ట్గా ఉండవు కాబట్టి ఇది మనం సబ్జెక్ట్ పరంగా ఇక్కడ ఒక మెయిన్ లైన్ వేసి ఇక్కడ సబ్ లైన్ వేస్తాం. కానీ మనం ప్రాక్టికల్గా వెళ్ళినప్పుడు మెయిన్ లైన్ అండ్ సబ్ లైన్ ఒకే చోటు ఉంటాయి. అంతేకాకుండా ఫీల్డ్స్ అనేవి ఎలివేషన్ బట్టి స్లోప్ని బట్టి ఫీల్డ్స్ కూడా డిఫరెంట్గా ఉంటాయి. ఓకే, ఇక్కడ ఏంటి, మనం డిప్లొమా నుంచి బీటెక్లో కానివ్వండి, డిప్లొమాలో కానివ్వండి, మనం డిప్లొమా సిస్టమ్ డయాగ్రామ్ అన్న ఒక క్వశ్చన్ కానివ్వండి, ఏదైనా వచ్చినప్పుడు మనం డైరెక్ట్గా ఇలా బొమ్మ వేసి జస్ట్ మెయిన్ లైన్ సబ్ లైన్ వేసి ఇలా లాటర్స్ లాగేస్తుంటాం. ఓకే, అలా కాకుండా మామూలుగా జనరల్గా ఫీల్డ్కి వెళ్ళినప్పుడు ఏ రైతు ఇలా ఒప్పుకోవడం అనమాట, మధ్యలో నేను సబ్ లైన్ ఒక మనం ఎంఐ ఇంజనీర్గా మనం డిజైన్ చేస్తున్నప్పుడు ఇక్కడ మధ్యలో సబ్ లైన్ రావాలంటే ఏ రైతు అంత త్వరగా యాక్సెప్ట్ చేయడు. ఎందుకంటే ఫామ్ టిల్లేజ్ ఆపరేషన్స్ కానివ్వండి, కల్టివేషన్స్ కానివ్వండి, అది ఇబ్బంది అయ్యేది. అంతేకాకుండా స్పేస్ అనేది తీసుకుంటుంది కాబట్టి ఎవరు యాక్సెప్ట్ చేయరు. మెయిన్ లైన్ సబ్ లైన్ అనేది ఒకే చోటు ఉంటాయి. అంతేకాకుండా ఈ కంట్రోల్ వాల్స్ అనేది మనం సబ్జెక్ట్ పరంగా తెలుసుకున్నప్పుడు అంత క్లియర్గా ఉండదు. సో అందుకోసం మనం ప్రాక్టికల్గా వెళ్తే క్లియర్ కట్గా తెలుస్తుంది. సో ఇలా ఫీల్డ్ బట్టి డిజైన్స్ అనేవి డిఫరెంట్గా ఉంటాయి. సో ఈరోజు వీడియోలో ఇది, అసలు కాంపోనెంట్స్ అంటే ఏంటి, అసలు డ్రిప్పింగ్ సిస్టమ్ మనం ఎందుకు నేర్చుకోవాలి, యాజ్ సబ్జెక్ట్ పరంగా మనం నేర్చుకున్న దాన్ని మన ఫీల్డ్లో ఎలా అప్లై చేయాలి, మనం ఒకవేళ జాబ్కి జాయిన్ అయితే మనం నేర్చుకున్నది మనం ఎలా అప్లై చేయాలి అనేది ఇక్కడ నుంచి మనం తెలుసుకుందాం. అంటే ఈ 4 to 8 క్లాసెస్లో థియేటికల్గా కానివ్వండి, క్యాలకులేషన్ పరంగా కానివ్వండి, డిజైన్ కానివ్వండి, నెంబర్ ఆఫ్ ప్రాక్టికల్ వీడియోస్ కానివ్వండి, వాటి గురించి నిదానంగా మనం తెలుసుకుందాం. చివరికి మనం ఫస్ట్ థియేటికల్ తెలుసుకొని మనం ఫైనల్గా డ్రిప్ ఇరిగేషన్ సిస్టమ్ని ఎలా డిజైన్ చేయాలో ఫైనల్ అవుట్పుట్ అనేది మనకి ఇది వస్తుంది. ఫైనల్ అవుట్పుట్ ఏంటి, డిజైన్ ఆఫ్ డ్రిప్ ఇరిగేషన్ సిస్టమ్ని ఎలా చేయాలి, ప్రతి ఒక్క అగ్రికల్చర్ ఇంజనీరు ఇవి ఖచ్చితంగా నేర్చుకోవాల్సింది. ఓకే, థ్యాంక్ యూ.